ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి పండుగకు శుభకార్యానికి పూజలు నోములు వ్రతాలప్పుడు తమలపాకుల్ని తెచ్చుకొని పూజకు మనం అక్కడ ఏర్పాటు చేసి పూజ అనంతరం తాంబూలంగా సేవించటం అనేది ఒక ఆచారంగా భారతీయ సంస్కృతిలో ఉంది అందరికీ వచ్చిన అతిథులకి తాంబూలం మనం సమర్పించటం కూడా తెలుసు మరి అందరి ఇళ్లలో తమలపాకులు ఉంటాయి ఆ తమలపాకులో ఇంత పొడి పెట్టుకుని అంత సున్నం పూసి తాంబూలం వేసుకుంటే మంచిదని ఒక ఆచారం భారతీయ సంస్కృతిలో ఉంది అంటే దాని వెనక ఎంత ఆరోగ్యం దాగి ఉందో ఒకసారి ఇక్కడ ఆలోచిద్దాం తమలపాకులో పూసే సున్నం మనం ఆ రూపంలో పెట్టుకోవటం వల్ల మనకు కలిగే లాభాల గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం స్టోన్ అంటారు సున్నపురాయి దాని నుంచి వాడే సున్నాన్ని మనం తాంబూలంలో పెట్టుకుని ఇట్లా సేవించినప్పుడు మామూలుగా మూడు నాలుగు తమలపాకులు ఒక్క పొడి ఇంత సున్నం పెట్టుకుంటాం కదా అందులో ఇంత సున్నం వాడినప్పుడు అందులో సుమారుగా రోజు మొత్తానికి కావలసిన కాల్షియం వెళ్ళిపోతుంది మనకి మరి పూర్వం రోజుల్లో కాల్షియం ట్యాబ్లెట్లు ఉన్నాయా అసలు బాడీకి కాల్షియం ఆహారాల్లో ఉంటుందని ఎవరు చెప్పారండి అసలు మరి ఎముకలు విరగటం అనేది ఈ రోజుల్లో చిన్న వయసు పిల్లలకు కూడా ఊరికే విరిగిపోతున్నాయే కాలు జారి పడితే విరిగిపోతున్నాయే మరి పూర్వం రోజుల్లో బాగా పెద్ద ప్రమాదాలు జరిగితే కానీ ఎముకలు ఇరిగాయి కాదు ఆ ఎముక పుష్టికి అటు పాలు ఇటు కాల్షియం కోసం తాంబూలంలో సున్నం వేసుకుని వాడుకోవటం అప్పుడప్పుడు ఎంతగానో ఉపయోగపడేది మరి రోజు మొత్తానికి కాల్షియం అంటే పెద్దలకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వారందరికీ ముసలివారి వరకు వయసులో ఉన్న పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాముల గ్రాముల కాల్షియం ఒకరోజు కావాలి గర్భిణీలకి బాలింతలకి తొమ్మిది వందల మిల్లీగ్రాముల కాల్షియం కావాలి ఈ రోజుల్లో కాల్షియం డెఫిషియన్సీ పాలు తాగుతున్నా ఇంకా వస్తున్నది కాబట్టి కాల్షియం మాత్రలు ముసలివారికి ఇంట్లో పిల్లలకి అందిస్తున్నారు ప్రతిరోజు ఫ్రీ కాల్షియం తాంబూలంలో మనం వేసుకునే సున్నం ఇంత సున్నం పెట్టుకుని తాంబూలం వేసుకుంటే రోజు మొత్తానికి కావలసిన కాల్షియం ఫ్రీగా వెళ్ళిపోయిందంటే ఇంకా ఆలోచించండి ఒకసారి మరి వారానికి ఒకటి రెండు సార్లు అన్న తాంబూలం వేసుకునేవారు పండుగలు పూజలు నోములు వ్రతాలప్పుడు విందు భోజనాల దగ్గర తాంబూలం ఇచ్చేసేవారు కంపల్సరీగా మరి అలాంటి తాంబూలంలో వాడే సున్నం వల్ల ఎన్ని లాభాలు మనకు ఉంటాయంటే ఈ ఫస్ట్ ఈ సున్నం అనేది క్షారగుణం కలిగి ఉంటుంది పొట్టలోకి వెళ్ళిన తర్వాత యాసిడ్ అనేది గుణం కదా మరి దాని యొక్క ప్రభావాన్ని కొంత తగ్గించి మంటలు పుట్టకుండా చేయటానికి క్షారగుణాన్ని కలిగించి అంచులు ఉంటే పొరలు డ్యామేజ్ కాకుండా రక్షించటానికి ఈ సున్నం ఉపయోగపడుతుంది అన్నమాట అందుకని ఈ రకంగా అది మంచిదని చెప్పచ్చు ఇక రెండవ లాభం తీసుకుంటే ఈ సున్నం మనం తీసుకున్నట్టు పొట్టలోకి వెళ్ళాక ప్రేగుల్లోకి వెళ్ళాక జీర్ణాది రసాలని డైజెస్టివ్ జ్యూసెస్ని అనేక రకాల ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచుతుందట దానితో ఏమవుతుంది ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి పొలవకుండా కిందకు స్పీడ్గా నిల్వ ఉండకుండా వెళతాయి అందుకని డైజెస్టివ్ స్టిమ్యులెంట్గా ఈ సున్నాన్ని ఉపయోగించినట్టు మరి మనకి సైంటిఫిక్గా ఉంది ఇక మూడవ లాభం తీసుకుంటే ఎముకలు పుష్టిగా ఉంటాయి టంతాలు కానీ ఎముకలు కానీ ఎందుకంటే కాల్షియం ఎప్పటికప్పుడు రిప్లేస్ అవుతూ ఉంటుంది కదా బాడీకి ఏ రోజుకి ఆ రోజు ఖర్చు అయిందంతా మళ్ళీ చేరుతూ ఉంటుంది అందుకని బోన్ సెల్స్ మంచి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఆస్టియోపొరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి రాకుండా రక్షించడానికి మరి మోకాళ్ళు దెబ్బ తినకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమందికి ఎముకల నుండి కాల్షియం రక్తం లోపలికి ఎక్కువగా వచ్చేయాల్సి వస్తుంది అందుకని ఎముకల్లో ఉన్న కాల్షియంని బాడీ వాడుకోవాల్సి వస్తున్నదంటే దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే కొంతమందికి ఉన్న ఆస్తులు అమ్ముకుని తినాల్సి వస్తుంది అంటారే ఆస్తులు ఎప్పుడు అమ్ముకు తింటారండి పొలాలు కానీ లేకపోతే ఇంకేదన్నా స్థలాలు కానీ తినటానికి నిత్యం నెల నెలా కావాల్సిన డబ్బు ఇటు అందనప్పుడు ఆస్తులు అమ్ముకుంటారు అలాగే మనం అందించే కాల్షియం శరీరానికి ఇటు చాలినప్పుడు ఎముకల్లో కాల్షియం తెచ్చేసి బాడీ డ్రా చేసేస్తుంటుంది అలాగే ఈ రోజుల్లో ఎక్కువ యాసిడ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ పంచదార ఇలాంటివి ఎక్కువ వాడేయటం వల్ల బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి పిహెచ్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నది ఈ పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి ఎముకల్లో కాల్షియం ఎక్కువ వచ్చేయటం వల్ల ఎముకలు వీక్ అవుతున్నాయి అదే తాంబూలం వల్ల అప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు అన్న సున్నం పెట్టుకుని తాంబూలం వేసుకుంటే అసలు ఎముకల్లో కాల్షియం రావాల్సిన అవసరం లేదు కదా బ్లడ్ పిహెచ్ న్యాచురల్గా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది అందుకని ఇలాంటి వాటికి బ్లడ్లో క్షారత్వాన్ని పెంచి ఆమ్లత్వాన్ని తగ్గించి బ్లడ్లో మినరల్ కంటెంట్స్ని బాగా పెంచటానికి సున్నం ఈ రకంగా ఉపయోగపడుతుంది మరి దీనిపైన పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ఏల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యుఎస్ఏ వారు స్పెషల్గా పరిశోధన చేశారు మరి సున్నం ఇట్లా వాట వల్ల ఇన్ని లాభాలు న్యాచురల్ సోర్స్ ద్వారా కాల్షియం అందిస్తున్న రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజుల్లో కాల్షియం ట్యాబ్లెట్ల కోసం ఖర్చు పెట్టడాలు ఇవన్నీ మనం చేస్తుంటాం కదా మరి న్యాచురల్ సోర్స్ ఇది ఇంకొక లాభం ఈ సున్నాన్ని వాటర్లో కలుపుకుంటే వాటర్ ప్యూరిఫికేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి పూర్వ రోజుల్లో వాటర్ ఫిల్టర్స్ లేవు కదా నీళ్ళని ఫిల్టర్ చేసుకోవడానికి సున్నాన్ని ఉపయోగించేవారండి కొండ లోపల సున్నం పూసేవారండి ఆ కొండలో నీళ్లు పోసేవారు నీళ్ళు ఫిల్టర్ అయిపోయేవి ఎంత మంచి టెక్నాలజీ అండి ఈ సున్నం ద్వారా ఆ రోజుల్లో మరి ఋషులు తెలుసుకుని అందించే విధానం ఇది అనమాట మరి ఈ రకంగా బెనిఫిట్ని కూడా సున్నం ఇస్తుంది మరి దీంతోపాటు పుండ్లు గాయాలు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా మాంటానికి కూడా సున్నం బాగా ఉపయోగపడుతుంది బాహ్యంగా ఉపలయ చేసిన లోపలికి తీసుకున్నప్పుడు కూడా ఇంటర్నల్ హీలింగ్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట మరి మన ఋషులు భారతీయ సంస్కృతిలో ఏది అందించినా దాని వెనక ఆరోగ్య రహస్యాలు ఏముడు ఉంటాయని మాత్రం మరవకండి ఎంతో గొప్ప సైన్స్ ఉంటుందని మరొవకండి అంటే ప్రపంచ దేశాల వారికి బట్ట కట్టుకోవడం తెలియనప్పుడే ఇంత సైన్స్ని మన దేశంలో అందించిన మహానుభావులైన ఋషులకి మన భారతీయులంతా ఎంత రుణపడు ఉంటాం చెప్పండి వాళ్ళందరినీ ఎప్పుడు ఎంత స్మరిస్తూ మనం ప్రతిరోజు గడపాలో ఒక్కసారి ఆలోచించుకోండి అందుకని దేవుడి దగ్గర పెట్టిన త తమలపాకుతో సహా ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి అందులో అందులో పెట్టే సున్నం ఇన్ని అనమాట అందుకని మామూలుగా తెచ్చుకున్న ఆకులు తినమంటే వాడరని ఉద్దేశంతో కనీసం పూజ నోము వ్రతం అప్పుడు సందర్భం అప్పుడైతే చచ్చినట్టు తెస్తారు పూజ దగ్గర పెడతారు పూజింప తగ్గంత గొప్ప ఆకులంటే కంపల్సరీ తింటారు పారేయకుండా అట్లా పెట్టించి అట్లా తినిపించారు దాంట్లో సున్నం పెట్టించారు కాబట్టి ఎప్పుడైనా హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు బిర్యానీలు పలావులు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ హాట్స్ కానీ నూనెలో దేవిని కానీ ఇలాంటివి తిన్నప్పుడు బాగా అరగాలంటే మీరు అందరూ తమలపాకులు నీళ్ళల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంటే ఉంటే వారం రోజులు పది రోజులు పోకుండా మూడు నాలుగు తమలపాకుల్లో ఎంత సున్నం పెట్టుకుని వేసేసుకుంటే చాలు చక్కగా సాటర్డే సండే వేసేసేయండి ఈ ఐదారు రోజులకు సరిపడా బెనిఫిట్ని ఇచ్చేస్తాయి అనమాట అందుకని పూర్వం రోజుల్లో నాచారాన్ని ఇప్పుడు కిళ్ళీలుగా మార్చి రకరకాలు కలిపి తినటం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అట్లా వద్దు తాంబూలంగా మీరు సేవిస్తే ఇలాంటి ఫలితాలను మీరు పొందొచ్చు ఎముక పుష్టికి బలానికి ప్రేగులకి బ్లడ్కి ఇన్ని లాభాలను సున్నమిస్తుంది కాబట్టి ఇలా వాడుకోవటం వల్ల ఆరోగ్య లాభాలు మనం పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం